ఆ నేపథ్యం నేను లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్ర సాధనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు మీరే ఉద్యమకారులుగా మీ ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కాబట్టి ఆ విషయాల్లో లోతుకు వెళ్లకుండా నా అవగాహన మేరకు జూన్ 2, 2014 మనం చరిత్రను ఎప్పుడైనా చర్చించుకున్నప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం మాట్లాడుకుంటుంటాం. కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకున్నాం. తెలంగాణకు కూడా జూన్ 2, 2014 కంటే ముందు జూన్ 2, 2014 తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు స్వరాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించారు, ఆధిపత్యాన్ని చెలాయించారు. మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు, మన నిధులు విడుదల చేయలేదు, మన నియామకాలలో మన అర్హత ఉన్నా మనకు అవకాశాలు ఇవ్వలేదు అనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం. ఒక రకంగా ప్రజల్ని, ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది. నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయం, తెలంగాణ ప్రజలు కోరుకున్న సమానమైన అభివృద్ధి. స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించిన ఈ తెలంగాణ ప్రజలు, 4 కోట్ల ప్రజలందరూ కలిసి రాష్ట్రం వస్తే ఇవి మాకు వస్తాయి అన్న ఆలోచనతో ముందుకొచ్చాను, ఉద్యమం చేశాను. నా వైపు, నా కోణంలో నేను పుట్టిన తెలంగాణ, నేను పెరిగిన తెలంగాణ, నేను చూసిన తెలంగాణ, నేను కొట్లాడిన తెలంగాణ, నేను సాధించుకున్న తెలంగాణ, ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేను నా స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, నా ప్రాంతం యొక్క సమాన అభివృద్ధిని ఒక వ్యక్తి కాళ్ళ కింద, ఉక్కు పాదాల కింద నలిగిపోతుంటే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా నా వంతు పాత్రను పోషించాలనుకున్నా నేను. కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కల జోలికి వెళ్లకుండా, లెక్కల జోలికి వెళ్తే మీకు తెలుసు 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లోనే, 119 అసెంబ్లీలు, 17 పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. ఇవ్వద్దు అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా, యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలు వేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు, నష్టం చేకూర్చే నిర్ణయమే. కానీ ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ధర్మం వైపున నిలబడాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయపరమైన ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది, 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అణుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న, తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అణుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది, ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. లెక్కలు వేసుకుంటేనో, కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో, 100 మంది కేసీఆర్లు పుట్టినా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే. నా కుటుంబంలో నా సోదరుడో, నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువెంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే. కేసీఆర్ ప్రాణానికేదో
కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకొని ఉండొచ్చు. కానీ ఓ కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ శ్రీకాంతాచారో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ వేణుగోపాల్ రెడ్డో, ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో, ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమైనా తేడా ఉందా? కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో, శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది. ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా 1201 అవుతుండే. కేసీఆర్ పోతే వచ్చే నష్టం ఏముంటుండే? కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకున్నది, రాష్ట్రం ఏర్పడ్డది. మరి ఏర్పడిన రాష్ట్రంలో గతంలో మనం ఏదైతే అంశాలను ప్రస్తావించినామో, మనవాడు కాదు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవాడు, మట్టికి పోయినా ఇంటోడు పోవాలని. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే, మరి 10 సంవత్సరాలలో ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు ఉపయోగపడ్డాయని ఈరోజు మనం నిలబడి ఆలోచన చేయాల్సిన సందర్భం. రెండవది, ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం కాలం మొత్తం మనం టీజీ అనుకోవట్లేదు. తెలంగాణ స్టేట్కి కేసీఆర్ వస్తేనే టీఎస్ అని చేసుకున్నాడు. ఎందుకు? టీఆర్ఎస్కు పోలే విధంగా ఉండడం కోసమే ఆర్ను సైలెంట్ చేసేసి టీఎస్ అని చేసుకున్నాడు. రాష్ట్ర అధికారిక ముద్ర రాచరిక పోకడలతో ఉన్నది. కాకతీయ తోరణం కావచ్చు, చార్మినార్ సింబల్ కావచ్చు, కులి కుతుబ్ షాయిల నుంచి కాకతీయుల వరకు రాచరిక పోకడలు తెలంగాణ సింబల్లో ఉన్నాయి. తెలంగాణ సింబల్ ఆఫ్ సాక్రిఫైజెస్, త్యాగాలు తెలంగాణ అంటే. తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక చిహ్నము త్యాగాలతో కూడుకున్న, త్యాగాలను గుర్తు చేసే విధంగా ఉండాల్సిన అధికారిక చిహ్నము రాచరిక పోకడలతో ఎక్కడ కనిపిస్తుంది? తెలంగాణ తల్లి ముఖంలో దర్పం ఉండాలి, ప్రేమ ఉండాలి, తెలంగాణ తల్లి యొక్క త్యాగం కనిపించాలి. కానీ కేసీఆర్ మన ముందు నిలబెట్టిన తెలంగాణ తల్లి భుజకీర్తులతో, కిరీటాలతో, వజ్ర వైదూర్యాలతో తులతూగుతుంది. అంటే ఒక శ్రీమంతుల తెలంగాణ తల్లిని మనకు చూపించిన తప్ప పేదలు ఆదరించిన ఈ ప్రాంతంలో 90% ప్రజల యొక్క ప్రతీక తెలంగాణ తల్లిగా ఉండాలి. అంటే తెలంగాణ గుర్తింపు టీజీ నుంచి టీఎస్కు మార్చినా, తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార చిహ్నంలో రాచరికపు పోకడలు కనిపించిన, తెలంగాణ తల్లి అనే తల్లిని మన మీద రుద్దిన, ఇందులో రాచరికపు పోకడలు మాత్రమే కనిపిస్తున్నాయి తప్ప పోరాటాల యొక్క స్ఫూర్తి కానీ, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అంశం కానీ ఎక్కడా లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండొచ్చు, ఎన్నికల్లో గెలిపోవటంలో సహజం. కానీ చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లుందని అంటే రాచరికపు ఆలోచన, గెలిచినోడు రాజు, ఓడినోడు బానిస. కాబట్టి ఆ రాజు కాళ్ళ కింద నలగాల్సిందే, ఓడిన వాళ్ళను బానిసలుగా, కట్టు బానిసలుగా మగ్గాల్సిందే, వాళ్ళు జైళ్ళలో ఉండాల్సిందే అన్న విధానాన్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి లోపించింది తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యంలో స్పష్టంగా అసెంబ్లీలో ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం స్పీకర్ గారికి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటారు, ప్రతిపక్షం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు వేలెత్తినా, ఏ అంశంలో చర్చించాలన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, సభాపక్ష నాయకుడికి సమానమైన అవకాశాలు ఉండే గతంలో. అందుకే రైట్ సైడ్లో పాలకపక్షం ఉంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిపక్షాన్ని పెట్టి, పాలకపక్షం 51% మెజారిటీ ఉన్నవాళ్ళు నిర్ణయాలు చేయాలి పరిపాలనకు సంబంధించి.
ఆ నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తడము, సవరించడము, ప్రభుత్వానికి సూచన చేయడము, సూచనలు వినడప్పుడు నిరసనలు తెలపడం, నిరసనల ద్వారా జరగకపోతే ధర్నాలు చేయడం, ధర్నాలతో ప్రయోజనం లేకపోతే రాస్తా రోకోలు చేయడం, అవసరమైతే శాంతియుతంగా బంధులు పాటించడం అనేది ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రము. ఈ ప్రాథమిక సూత్రాన్ని ప్రజల యొక్క హక్కులను 75 సంవత్సరాలలో మనం పెంపొందించుకున్న విధి విధానాలను తెలంగాణ రాష్ట్రం రాగానే ఇవన్నిటిని కూడా కాల రాసిండు చంద్రశేఖరరావు గారు. ఏమి చేయాలన్నా విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, పాత్రికేయ మిత్రులు అందరినీ వర్గశత్రువులుగా చూడడం మొదలుపెట్టిండు. మనం ఎన్నుకున్న ప్రభుత్వము, మనం తెచ్చుకున్న ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన పరిస్థితి. ఆ ప్రభుత్వమే మనల్ని భయపెట్టి బతకాలనుకుంటున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని చూసి భయం భయంగా బతికే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించడం ప్రజాస్వామ్యానికి, తెలంగాణ ప్రజలకు.